కర్నూలులోని ఏ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన కుంభా రెస్టారెంట్ పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి ప్రారంభించారు. కర్నూలుకు చెందిన మురళి మోహన్ రెడ్డి, శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంభా రెస్టారెంట్ కర్నూలులోని అతిపెద్ద శాకాహార రెస్టారెంట్ అని ఎమ్మెల్యే తెలిపారు. ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇంట్లో తయారు చేసిన విధంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నందుకు ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు. కర్నూలులో ఎక్కువగా మాంసాహార రెస్టారెంట్లు ఉన్నాయని, కుంభా రెస్టారెంట్ శాకాహారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది. ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా చోట్ల నాన్ వెజ్ రెస్టారెంట్లు ఎక్కువైపోయినా ఈ రోజుల్లో ఇది పట్టణవాసులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మనము అదే ఇక్కడ మనకి మనము వెజ్ రెస్టారెంట్ ఎంతసేపు ఉన్నా కానీ మనము ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ కర్నూలు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కలర్స్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ఉపయోగించకుండా ఇక్కడ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ కలర్ల వల్ల మనకు ఈ టేస్టింగ్ సాల్ట్ల వల్ల మన శరీరాలు చాలా ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మనకు తెలియకుండానే. కాబట్టి అవేమీ ఉపయోగించకుండా ఇంట్లో మనం ఎలాగైతే స్వయంగా వంట చేసుకుంటామో అలాగే అదే పద్ధతిలోనే ఈరోజు ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ కుంభా రెస్టారెంట్ నిర్వాహకులకు, కుంభా రెస్టారెంట్ మేము కర్నూలులో చాలా చోట్ల నాన్ వెజ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ కనపడతా ఉంది. వెజ్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కనుక ప్యూర్ వెజ్ పెట్టాలని చెప్పేసిన ఉద్దేశంతో మా దగ్గర ఎగ్గు కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కానీ ఇలాంటి ఏ రకమైనటువంటి హానికరపు పదార్థాలు కలవకుండా ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఐటమ్ను అందించాలని చెప్పేసిన ఉద్దేశంతో